హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ఈ 2022కి రెండు అఫీషియల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారండి. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ఇలా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, డైరెక్టర్ సెలెక్షన్ అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ నుండి ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియో చూపిస్తాను. ఈవెన్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు లైక్ చేస్తేనే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్ మీకు అందరికన్నా ఫస్ట్ వస్తుంది. టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి రెండు అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ పోస్ట్ మ్యాన్ అండి, అంటే ఇక్కడ ఇది ఫుల్ టైమ్ అయితే చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆప్షన్ అయితే ఉంది, ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ దీనికైతే ఎలిజిబుల్, చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ బేస్ పైన అయితే ఉంటుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఎక్కడున్నా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మరి పోస్ట్ నేమ్ ఏంటంటే ప్రోడక్ట్ అడ్వకేట్, కస్టమర్ ఓపీఎస్ సపోర్ట్, ఇంటర్న్ జాబ్స్ అయితే ఉన్నాయి. మంచి శాలరీ మనకైతే ఇస్తున్నారు, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరన్నా అప్లై అయితే మనం అయితే చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సెకండ్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుండి అయితే వచ్చింది. పోస్టల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్ వేకెన్సీస్ అయితే వచ్చాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. నేను మీకు ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. సెలక్షన్ అనేది ఇక్కడ మెరిట్ బేస్ పైన అయితే ఉంటుంది, ఎటువంటి ఎగ్జాము అయితే మనకు ఉండదు. మంచి మార్క్స్ కనుక 100% జాబ్ మీరు అయితే పొందొచ్చు, మంచి మార్క్స్ లేకపోయినా మనకైతే వస్తుంది. మన ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు కదండి, దాని మీద యావరేజ్ అయితే తీయడం జరుగుతుంది. శాలరీ 18,000 రూపాయల నుండి 69,000 రూపాయల 100 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మీరు ఎక్కడున్నా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరూ ఎలిజిబుల్. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. మినిమం ఈ వేకెన్సీకి అప్లై చేయాలంటే ఒక 200 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఫస్ట్ దానికి మనకైతే అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఇప్పుడే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒక 17 వేకెన్సీ అయితే ఉన్నాయి, ఎక్కువ మంది కూడా తెలియదు. మరి దీనికి ఎప్పటి లోపల అప్లై చేయాలంటే 27 జూలై లోపల అప్లై చేయాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్, వీడియో కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి టు బి ఫ్రాంక్ .in అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా పోస్ట్ ఆఫీస్ వేకెన్సీ అని చెప్పి, అంటే పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2022 అని చెప్పి. దీని మీద క్లిక్ చేసి మనం చూసిన వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడైతే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసాం అనుకోండి, అప్లై లింక్ అని చెప్పి కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయి, కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఇవి సెలెక్ట్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ 1 లింక్ 2 అని చెప్పి కూడా అయితే ఉంది. అండ్ ఇంకో వేకెన్సీ కూడా అయితే ఉంది కదా, దానికి అప్లై చేయాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే ఉంటాయి. డౌన్లోడ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా లింక్స్ అయితే ఉన్నాయి ఫామ్ 1, 2, ఫామ్ 3 అని చెప్పి. ఈ విధంగా దాన్ని బట్టి కూడా మనం అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనం చాలా సింపుల్గా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ సర్కిల్స్ చూసినట్లయితే మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా నెక్స్ట్ లైన్లో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా పోస్ట్ ఆఫీస్ వచ్చిన వేకెన్సీస్ మీరు అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ అప్డేట్ ఇంపార్టెంట్, మీరు మిస్ కాకుండా ఉంటారు, అందరికన్నా ఫస్ట్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.